కాంబినేషన్ లో చూసాము. ఇవాళ్ళని మెరూన్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో చూద్దాము. అంతకంటే ముందు అందరికీ చాలా థ్యాంక్స్ అండి, చాలా అందరూ ఆదరించి సపోర్ట్ చేసినందుకు. చాలా మంది కూడా ఐటమ్ రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా చాలా బాగున్నాయి మేడం అని కూడా మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో మన ఐటమ్ క్వాలిటీ అందరికి నచ్చింది, బీడ్స్ క్వాలిటీ కూడా చాలా మంది, అంటే ప్రీషియస్ బీడ్స్ కాబట్టి, సెమీ ప్రీషియస్ కాదు, మనం వాడేవన్నీ రియల్ బీడ్స్ వాడుతున్నాం కాబట్టి, సో లుక్ వైజ్ కూడా చాలా బాగుందని నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. సో అందరికి చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో. ఇవాళ మనం వచ్చేసి మెరూన్ కాంబినేషన్ లో అన్ని చూద్దామండి. ఫస్ట్ మనం ఒకటి మెరూన్ కాంబినేషన్ లో సీజర్ షుగర్ అండి నేను పెట్టుకున్నాను. ఇది రన్నింగ్ లో చాలా రోజుల నుంచి ఉంది ఈ పాటను, మళ్ళీ ఒకసారి పెట్టుకుంటే అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇది వచ్చేసి మనకి విత్ ఇయర్ రింగ్స్ స్టట్ టైప్ వస్తాయండి సీజర్ లో, 1500 అండి. ఇది వచ్చేసి 1500 లో వస్తుంది. దీన్నే మనం ఒకవేళ ఈ ప్యాటర్న్ ఈ పీస్ వస్తుంది, మనం ఒకవేళ సైడ్కి ఇలా బ్రోచ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు దీంతో అనేసి, బ్రోచ్ మోడల్లో ఈ పీస్ని ఒకటే పీస్ పెట్టుకొని కూడా అలా ఇయర్ రింగ్స్తో కూడా పేర్ అప్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ షుగర్ మోడల్లో ఒకటి సెట్ చేయించాను, దాని అంటే కస్టమైజ్ అలా చేయించుకోవచ్చు అనమాట కావాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి విక్టోరియన్లో 3 బ్రోచెస్ చూద్దాం. మనం అంతా ముందు గ్రీన్ చూపించాము, ఇదే సేమ్ మోడల్ మళ్ళీ మెరూన్లో చేసాము. విక్టోరియన్ 3 బ్రోచెస్ వచ్చేసి 3 లైన్స్ కట్ బీడ్స్ అండి, ఇవి రౌండ్ కట్ బీడ్స్ అండి. ఇవి ఎటువైపు తిరిగినా కూడా అన్ని కట్స్ ఉంటాయి, టోటల్ షైన్ వస్తుంది అనమాట. మన వైపు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లైటింగ్స్లో అసలు మొత్తం ఆల్ రౌండ్స్లో షైన్ అవుతూ ఉంటాయి అనమాట బీడ్స్. ఈ 3 బ్రోచెస్ వేసుకున్నాం కాబట్టి విక్టోరియన్ బ్రోచ్ని బట్టి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందండి. మనకి 3 బ్రోచెస్ అటు 3 లైన్స్ ఇటు 3 లైన్స్ బీడ్స్ అయితే కనుక ఇది 2800 వస్తుందండి. ఒకవేళ మనకి దీనిలో ఆనెక్స్ మొనాలీసా అడిగారు నాకు కొంతమంది, అంటే ఆనెక్స్ మొనాలీసా అంటే ఇలా వస్తాయి బీడ్స్, ఈ బీడ్స్ వేసి కూడా ఆ బ్రోచెస్తో సెట్ చేయొచ్చు. అప్పుడు ఈ ఆనెక్స్ మొనాలీసా కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి. ఒకవేళ మనం ఇది 3 బ్రోచెస్ వద్దు నాకు అటొక ఇటొకటి బ్రోచ్ 2 బ్రోచెసే కావాలి అనుకుంటే మనకు 2000లో వచ్చేస్తుంది, లేదు అనుకుంటే ఒక్క బ్రోచ్ అంటే మనకు 1800 వరకు పడుతుందండి. ప్రైస్ వేరియేషన్ ఎందుకు చేంజ్ అవుతుందంటే నంబర్ ఆఫ్ బ్రోచెస్ని బట్టి ప్రైస్ వేరియేషన్ అవుతుంది. బీడ్స్ మాత్రం అన్నీ 6 లైన్స్ వాడాల్సి వస్తుంది, మేకింగ్ మాత్రం 6 లైన్స్కి చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే కావాలి మనకి, ఇదే ఇటు టూ బ్రోచెస్ కూడా అలా 4 బ్రోచెస్ పెట్టుకొని కూడా చేయొచ్చు. మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అలా ప్యాటర్న్ చేద్దామని అనుకుంటున్నాను నేను. మనం నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి విక్టోరియన్లో చూద్దాము, లేటెస్ట్ మోడల్ విక్టోరియన్లో వచ్చింది. నేను అది ఒకసారి వేరింగ్ చూపిస్తాను ఒకసారి వేసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం విక్టోరియన్లో చూద్దామండి. విక్టోరియన్లో లాస్ట్ వీడియోలో గ్రీన్లో చూపించాను, ఇప్పుడు డబుల్ స్టెప్ లాకెట్ అండి విక్టోరియన్లో. పైన వినాయకుడు వచ్చేసి కింద ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది, చాలా బాగుంది ఈ లాకెట్ అయితే. అసలు కింద మనం మోనాలీసా వేసి ముత్యాల గుత్తులు వేసాము, సైడ్కి ఏమో మెరూన్ క్రిస్టల్స్ అటు 3 లైన్స్ ఇటు 3 లైన్స్ పేర్ అప్ వేసాము అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి, ఇయర్ రింగ్స్కి కింద మోనాలీసా బీడ్స్ వేసి గుత్తులు వేసాము. కొంతమంది నాకు ఇయర్ రింగ్స్ ఇంత పెద్దవి పెట్టుకోలేనమ్మా, చిన్నవి కావాలి అని, నాకు అసలు అయితే గోల్డ్ పెట్టుకుంటాను అంటే కనుక ఓన్లీ విక్టోరియన్ లాకెట్ అండ్ దిస్ 3 లైన్స్ దండ మాత్రం ఇస్తాము. అప్పుడు మీకు ఓన్లీ దండ కాస్ట్ పడుతుంది, అది వచ్చేసి మీకు 4300 అవుతుంది. లేదు నాకు మొత్తం టోటల్ సెట్ కావాలి అనుకుంటే మాత్రం 4800 వస్తుంది. మళ్ళీ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే మనకి ఇందులో 3-4 పీసెస్ అవైలబుల్ ఉంటాయండి ఈ పెండెంట్ సేమ్ డిజైన్లో. మళ్ళీ ఇదే డిజైన్ రిపీట్ అవ్వదు. ఇందులో గ్రీన్ ఉంది, మెరూన్ ఉంది, ఈ 2 కాంబినేషన్స్లో మీకు, అంటే ఇప్పుడు గ్రీన్ ఒకవేళ అనుకున్నాం అనుకోండి, పెండెంట్లో స్టోన్ గ్రీన్ స్టోన్స్ వస్తాయి, పైన 3 గ్రీన్ లైన్స్ వస్తాయి మొన్న మనం వీడియోలో చూసినట్టు. కింద అప్పుడు మోనాలీసా కూడా గ్రీన్లో వస్తుంది. అంటే డిజైన్ ఆఫ్ పెండెంట్ మనం ఒక పెండెంట్ ఒక డిజైన్లో తెప్పించాం అనుకోండి, ఒక 2-3 పీసెస్ మాత్రమే తెప్పిస్తాం, ఎందుకంటే అవి సేమ్ రిపీట్ అన్ని చోట్ల అవుతే మనకి సపరేట్ అంటూ మనం ఎలా అనిపిస్తాం అనిపించాం కదా, వన్ మ్యాన్ గోల్డ్ అని అందరూ ఏర్పాటు చేసేస్తారు. సో ఒక 2-3-4 పీసెస్ మాత్రమే నేను మెయింటైన్ చేస్తాను, మళ్ళీ తర్వాత నెక్స్ట్ డిజైన్ చేంజ్ చేస్తాను అనమాట, ప్యాటర్న్ కూడా చేంజ్ చేస్తాను. ఎందుకంటే కస్టమైజేషన్ మన చేతిలో ఉంది కాబట్టి మనం ఎలా అంటే అలా కూడా చేయించుకోవచ్చు. దాన్నే మనం ఒకవేళ లాకెట్కి నాకు ఇలా సైడ్ ఈ ఫ్లవర్స్ కావాలి అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. ఇది రియల్ బీడ్స్లో సైడ్ ఫ్లవర్స్ వేసి, ఇది సిల్వర్ పైన గోల్డ్ లాకెట్ అండి. ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను, మళ్ళీ ఒకసారి ఇవాళ మనం మెరూన్ చేస్తానని అందుకే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు విక్టోరియన్లో సైడ్ బ్రోచెస్తో, ఇందాక మనం విక్టోరియన్ బ్రోచెస్ వేరే మోడల్లో చూసాము, ఇప్పుడు ఇంకో మోడల్ విక్టోరియన్ బ్రోచెస్తో సైడ్ బ్రోచెస్ వేసేసి చిన్న పెండెంట్ వెంకటేశ్వర స్వామికి తీసుకున్నామండి. ఇది మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుంది, లెంగ్త్ కూడా మిడిల్ లెంగ్త్ అప్ టు 21 ఇంచెస్ వరకు వస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా స్టడ్ మోడల్ ఉన్నాయండి, ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టడ్ మోడల్ ఉన్నాయి. ఇదా
హ్యాంగింగ్ మోడల్ కాదు. సో మిడిల్ ఏజ్ వాళ్ళు ఈజీగా మంచి పేర్ అప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం రియల్ బీడ్స్ లో చేసామండి. ఇది నార్మల్ ఏమంటే క్రిస్టల్స్ కాదు, ఇది రియల్ రూబీ బీడ్స్ తీసుకొని మనం ఇలా ఫైవ్ లైన్స్ లో చేసాము. ఇది వచ్చేసి మీకు 5300 అలా పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింగిల్ పెండెంటే, చిన్న పెండెంటే, కాకపోతే ఇవి మామూలు బీడ్స్ అండి. పైన వేసినవి నార్మల్ బీడ్స్ తో చిన్న పెండెంట్ తో సెట్ చేసాము. ఇది ఒక మోడల్, ఇది కూడా మిడిల్ లెంగ్త్ లో వస్తుంది. ఇలా వస్తుంది వేసుకుంటే. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. ఒకవేళ నాకు ఇయర్ రింగ్ చాలా లెంగ్త్ అవుతుందమ్మా, నన్ను దీన్ని కొంచెం స్టడ్ మోడల్ లో చేస్తారంటే అంటే కూడా మనం చేయవచ్చు కస్టమైజేషన్. ఎలా అంటే ఈ కింద పీస్ రిమూవ్ చేసేస్తాం, ఓన్లీ పైన ఈ ఫ్లవర్ కి కింద ఒక మొనాలిసా బీడ్ వేసేసి అటు ఇటు ముత్యాల గుత్తులేస్తాం. సో దట్ మీరు అబౌవ్ 40-50 ఏజ్ ఉన్న వాళ్ళు నేను గుట్టాలు పెట్టుకోలేను అని అనుకుంటే స్టడ్ మోడల్ ఇలా చేయవచ్చు అనమాట. మన దగ్గర ఉన్న ఫెసిలిటీ ఏంటంటే రెడీమేడ్ ఉన్న ఐటమ్ కాకుండా మనం కస్టమైజేషన్ చేస్తాం. ఇవాళ నాకు ఒక కస్టమర్ అడిగారు, మనం నేను చూపించిన దండ కంటే ఇంకొక 2 ఇంచెస్ లెంగ్త్ ఎక్కువ పెంచుతారా అమ్మని. నిన్న ఒక కస్టమర్ ఏమో బెంగళూరు నుంచి అండి, తను తను ఒక డిజైన్ పేపర్ మీద డ్రా చేసి నాకు పెడితే నేను మళ్ళీ అదే సేమ్ కస్టమైజ్ చేసిస్తున్నాను. అంటే ఇక్కడ జోస్ కలెక్షన్స్ లో మెయిన్ ఫెసిలిటీ ఏంటంటే మీకు కావాల్సిన బీడ్స్ మీకు కావాల్సిన డిజైన్ లో కస్టమైజ్ చేయబడుతుంది. మేము కూడా వెరైటీస్ చూపిస్తుంటాం, అవి కూడా తీసుకోవచ్చు. లేదు మీకు ఒక పర్సనల్ చాయిస్ ఉంది అలా కూడా చేయండి మేడం అంటే అలా కూడా చేయడానికి మాక్సిమం ట్రై చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మనం కట్టు తీగలో వెళ్ళిన మెరూన్ లో చూద్దాము. ఇప్పుడు ఇది వేరింగ్ లుక్ ఎలా ఉందో చూద్దామండి. ఇది విక్టోరియన్ లో మిడిల్ సైజ్ పెండెంట్ అనమాట. ఇందాక మనం చూసింది ఏంటంటే పెద్ద పెండెంట్ అంటే డబుల్ స్టెప్ పెండెంట్, ఇది వచ్చేసి డబుల్ స్టెప్ పెండెంట్ అంటే సైజ్ పెద్దగా ఉంటుంది. ఇదేమో మిడిల్ సైజ్ పెండెంట్. ఈ మిడిల్ సైజ్ పెండెంట్ ప్లస్ మిడిల్ లెంగ్త్ వరకు కూడా మనం కస్టమైజ్ చేసాం. అదేమో 24 అబౌవ్ వస్తుంది ఇంచెస్, 25-26 ఉంటుంది. ఇదేమో మనకి 20 ఇంచెస్ వరకు వస్తుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట. సో ఇది మిడిల్ ఏజ్ వాళ్ళకి మనం ఓన్లీ స్టార్ట్ కూడా మనం చేయవచ్చు. కావాలంటే ఓన్లీ స్టార్ట్ కూడా చేసి కింద మొనాలిసా ఇక్కడ వరకే చేసి మొనాలిసా బీడ్ వేసి అటు ఇటు ముత్యాల గుట్టులు వేస్తాం అనమాట. మనం యాక్చువల్లీ ఇయర్ రింగ్ ఇలా ఉంటుంది. ఇలా మనకు ఒకవేళ నాకు స్టడ్ మోడల్ కావాలండి, నేను ఇది పెట్టుకోనంటే ఈ కింద పీస్ రిమూవ్ చేసేస్తాము, ఇక్కడ ఒక మొనాలిసా బీడ్ వేసి అటు ఇటు ముత్యాల గుత్తులు వేస్తాం అనమాట. ఇప్పుడు వచ్చి మనం కట్టు తీగలో ఉండి రౌండ్ బీడ్స్ ని డబుల్ లైన్ లో చేయించామండి. డిజైన్ చూడండి ఒకసారి, డబుల్ లైన్ లో కట్టు తీగలో దీన్ని అల్లించామన్నమాట మనం. ఇది ఓన్లీ మీకు నియర్లీ 19 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. ఒకవేళ లెంగ్త్ కావాలి ఇంకెక్కువ అనుకుంటే బీడ్స్ ఇక్కడ పెంచవచ్చు, అప్పుడు మీకు ఇంకా కొంచెం డౌన్ కూడా చేయవచ్చు అనమాట. మనం డిజైన్ చేసిన ప్యాటర్న్ మాత్రం ఇక్కడ 19 ఇంచెస్ లెంగ్త్ వచ్చేసి రౌండ్ కట్ బీడ్స్ వేసి 2 లైన్స్ లో చేసామన్నమాట. ఇది వచ్చేసి మీకు ఏ దండైనా కూడా 2 లైన్స్ లో కట్టు తీగలో మేకింగ్ చేసినప్పుడు 2400 వరకు వస్తుందండి. నేను మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను. లాస్ట్ వీడియోలో అందరు చాలా మంది నేను చెప్పానండి, గుట్టాలు ప్రతి ఒక్కటి కూడా ఏవైనా కూడా మీరు అయితే మొనాలిసా బీడ్స్ లో తీసుకోండి, లేకపోతే పర్స్ లో తీసుకోండి, లేకపోతే మల్టీలో తీసుకోండి, ఏ గుట్ట అయినా కూడా 1500 వస్తుందండి. మనం మేకింగ్ చేసిన గుట్టాలు మాత్రం 1500 రేంజ్ వస్తుంది. దండ మాత్రం ఏదైనా 2 లైన్స్ లో చేస్తే, మనం రియల్ బీడ్స్ వాడుతున్నాం, సరోస్కి పర్ల్స్ వాడుతున్నాం, మన కట్టు తీగ వచ్చేసి 24 mm అనమాట. అది కూడా చాలా స్టాండర్డ్ గా అల్లిస్తాము, మళ్ళీ అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. మినిమం మీ 5 ఇయర్స్ వరకు కవర్ లో పెట్టి బాక్స్ లో పెడితే అలాగే ఉంటుందండి. 5 కాదు 7-8 ఇయర్స్ కూడా అలాగే ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద సేమ్ ఐటమ్ మళ్ళీ మీరు నాకు కొరియర్ చేస్తే పర్ గ్రామ్ 10 రూపీస్ తీసుకొని రీపాలిష్ కూడా చేసే ఫెసిలిటీ ఉందన్నమాట. అందుకే ఇది మినిమం 5 ఇయర్స్ గ్యారంటీ అని నాగశ్రీ గారు కూడా స్టార్టింగ్ వీడియోలో చెప్పారు. ఎందుకు అంటే ఇది ఏమి క్వాలిటీ చేంజ్ అవ్వదు, రియల్ గోల్డ్ లుక్ లో ఉంటుంది. కాబట్టి మన ప్రైస్ కూడా మీకు అలా అనిపిస్తుండొచ్చు. మీరు మార్కెట్ లో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దండి, ఎందుకంటే మనం వాడే పర్ల్స్ వేరే, మనం వాడే బీడ్స్ వేరే, మన కట్టుతీగ క్వాలిటీ వేరే, మన ఫినిషింగ్ వేరే. ఇది చూడండి ఒక్కొక్కటి ఎంత దగ్గర దగ్గరగా ముడి, అసలు ఒక పర్ల్ కి ఒక పర్ల్ కి మధ్యలో ముడి చూడండి ఎంత దగ్గర నీట్ గా గోల్డ్ అల్లినట్టు అల్లారి. మొనాలిసా బీడ్స్ కి ఒనెక్స్ బీడ్స్ అండి, ఎంత షైనింగ్ ఉన్నాయి. ప్లస్ ఈ క్యాప్స్ చూడండి, కటింగ్ క్యాప్స్ వచ్చేసి అంటే మన ప్రతి ఐటమ్ లో కూడా ఈ కటింగ్ క్యాప్సే వాడతాము. దండ చుట్టడం కూడా చాలా నీట్ గా కుడతారు కాబట్టి బీడ్స్ కూడా వాడి మంచి క్వాలిటీ వాడతాం కాబట్టి మీకు ప్రైస్ అలా అనిపిస్తుండొచ్చు. కానీ మీరు బయట మార్కెట్ లో కంపారిజన్ మాత్రం ఇది చేసుకోవద్దు, ఎందుకంటే ఇందులో వాడే ఐటమ్స్ వేరే, క్వాలిటీ ఉన్న బీడ్స్ వాడతాం మనం. కట్టుదిగా కూడా మనది 24 mm స్ట్రాంగ్ చేస్తామండి. ఇది డబుల్ లైన్ లో మీకు వచ్చేసి 2400 పడుతుంది. డబుల్ లైన్ లోనే ఇంకొక ప్యాటర్న్ కూడా చూద్దాం. ఏ దండకైనా కూడా నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పేర్ అప్ చేస్తానండి. ఇలా చిన్నవి
ఒక ఇప్పుడు ఇది రౌండ్ ఉంది, రౌండ్ బీడ్ వచ్చేసి ముత్యాల గుర్తు వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. పైన హుక్ ఇచ్చేస్తాం మనం ఏ దండకైనా కూడా. మీరు నాకు ఆ దండతో ఈ ఇయర్ రింగ్స్ ఫ్రీగానే ఇస్తాను నేను ఏవైనా కూడా. లేదు నాకు గుట్టాలు కావాలి అనుకుంటే మాత్రం మీరు సపరేట్ గుట్టాస్ మాత్రం దేనికి దానికి తీసుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్లో చూద్దాము. ఇవి వచ్చేసి లీఫ్ బీడ్స్ అండి. మూడు పర్ల్స్ వేసి తర్వాత ఇవి కొత్తవి వచ్చాయి మార్కెట్లోకి, లీఫ్ బీడ్స్ తీసుకొచ్చాము. ఇది కూడా డబుల్ లైన్ అండి. ఇది కూడా మీకు 2400 రేంజ్లో వస్తుంది. దీనికి మీకు వచ్చేసి ఇలా వేసుకుంటే ఇది వేరింగ్ లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం గ్రీన్ లో చూసామండి, పైన పర్ల్స్ కింద గ్రీన్ లో సేమ్ పైన పర్ల్స్ కాంబినేషన్ విత్ రూబీ అన్నారు, రూబీ అనమాట. ఇది యాక్చువల్గా సేమ్ ఈ గుట్టాలకు మ్యాచింగ్, పైన పర్ల్స్ కింద రూబీ మొనాలిసా, ఇది కూడా సేమ్ పైన పర్ల్స్ కింద రూబీ మొనాలిసా అనమాట. అంటే దీని వేరింగ్ లుక్ ఎలా ఉంటుంది రూబీ షేడ్ లో చూపించడానికి కోసం మీరు చూసిన ప్యాటర్నే, బట్ కలర్ చేంజ్ వేరింగ్ లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మీకు 3500 పడుతుందండి. గుట్టాలు వచ్చేసి సపరేట్ 1500 అండి. మళ్ళీ నన్ను అడగద్దు, మళ్ళీ మళ్ళీ చాలా మంది ప్రైస్ ఏంటండి ప్రైస్ ఏంటండి అని అడుగుతున్నారు. త్రీ లైన్స్ మేకింగ్ ఎందుకు 3500 పడుతుంది అంటే ఇన్ని పర్ల్స్ తీసుకోవాలండి. అవి సరోస్కి పర్ల్స్ పర్ గ్రామ్ లెక్కన తీసుకోవాలి, ప్లస్ మొనాలిసా బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ ఇవన్నింటిని 3 లైన్స్ కట్టు తీగ మేకింగ్ లో చేయించాలి. అది 3 లైన్స్ చుట్టడానికి వాళ్ళకి మినిమం 5 అవర్స్ పడుతుందండి, ఒక హాఫ్ డే పడుతుంది ఒక ఐటమ్ తయారవ్వడానికి. సో అందుకే అది ప్రైస్ ఎక్కువ. నెక్స్ట్ ఇది 3 లైన్స్ లో పర్ల్స్ కూడా, ఇది స్వరోస్కి పర్ల్స్ తో 3 లైన్స్ లో చేయించాము. ఇది వచ్చేసి మనకి మామూలుగా మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా, అంటే అబౌవ్ 60 వాళ్ళు కూడా వాళ్ళు పర్ల్స్ కానీ కోరల్స్ కానీ ఈ సైజ్ లో చుట్టించుకుంటున్నారు వాళ్ళు ఒట్టిగా వేసుకోవడానికి పెండెంట్ లేకుండా. ఒకవేళ మనం దీన్ని వేసుకొని ఒకవేళ పెండెంట్ వేసుకుంటే కూడా అలా కూడా వేసుకోవచ్చు. దీన్ని ఒకసారి నేను మీకు వేరింగ్ లుక్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పర్ల్స్ అండి. పర్ల్స్ ఓన్లీ పర్ల్స్ తో ఇలా అల్లించుకోవచ్చు, వితౌట్ లాకెట్ కూడా మనం తీసుకోవచ్చు. అంటే మన కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా అట్లా ఇంట్లో వేసుకోవచ్చు. సేమ్ ఇదే సైజ్ లో కొరల్స్ కూడా కావాలంటే మనం 3 లైన్స్ లో కొరల్స్ కూడా కస్టమైజ్ చేశాను నేను. మనం ఒకవేళ పెండెంట్ వేసుకుంటే ఎలా ఉంటుందో లుక్ చూద్దాం. మొన్న మనం మల్టీలో ఇలా పెండెంట్ వేసుకుందాం కదా, ఇప్పుడు 3 లైన్స్ సన్న పర్ల్స్ వేసుకొని ఇలా పెండెంట్ కూడా మనం పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇది చేంజబుల్ పెండెంట్స్ అనమాట. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. విక్టోరియన్లో కావాలనుకుంటే విక్టోరియన్లో కూడా వస్తాయి అనమాట మీకు. నెక్స్ట్ వచ్చేసి డబుల్ లైన్లో మల్టీలో, మొన్న డబుల్ లైన్లో మల్టీలో మనం మీకు నక్షీ బాల్స్ చూసాము. ఇది ఇంకో బాల్లో డిజైన్ చేసాము. ఇది కూడా నక్షీ బాల్సే మల్టీలో. ఈ బాల్స్ కూడా చాలా బాగున్నాయండి. మనం ఇవైతే ఏవైతే ఈ గ్రీన్ మెరూన్ బీడ్స్ వాడతామో మల్టీ దండల్లో కానీ ఈ అన్ని దండల్లో, ఇవి రియల్ బీడ్స్ అండి. ఈ బీడ్స్ అన్నింటినీ కూడా మీకు కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టి నేను గోల్డ్లో చేయించుకుంటాను అంటే కూడా ఇవి కట్ చేసి మీరు ఈ బీడ్స్ని గోల్డ్లో వాడుకోవచ్చు. అందుకే మనకి ఏదైనా కూడా ప్రైస్ మీకు 1000-1200 ఆ రేంజ్లో లేవండి. ఎందుకంటే ఆ రేంజ్లో వెళ్ళాలి అంటే మనకు ఐటమ్ కట్టుతీగా వేరే ఉంటుంది, అది బ్లాక్ అయిపోతుంది, బీడ్స్ వేరే ఉంటాయి, పర్ల్స్ వేరే ఉంటాయి, ఆ ఐటమ్ లుక్కే పోతుందండి. ఇది దీని వేరింగ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. దీనికి పేరప్ మనం బుట్టాలతో ఇలా చేసుకోవచ్చు. నేను మొన్న కూడా చూపించాను. అంటే ఈ బుట్టా దేనికైనా సెట్ అవుతుంది, మల్టీ దండకి ఆర్ 1 లైన్ దండకి తీసుకోవచ్చు, డబుల్ లైన్ దండకు కూడా మనం తీసుకోవచ్చు. ఈ రెండింటికి మనం పెట్టుకున్నాం అనుకోండి, మల్టీ డబుల్ లైన్ వేసేసుకొని ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే గోల్డ్ లుక్కే వస్తుంది. ఎందుకంటే మనం వాడే బీడ్స్ మంచి బీడ్స్ వాడుతున్నాం కాబట్టి మనకు ఐటమ్ ప్రీషియస్ లుక్కే ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇందాక మెరూన్లోనే మనం చూసాం కదా కలర్స్ గ్రీన్, మొన్న మనం వీడియో చేసిన గ్రీన్ అండ్ బ్లాక్ ఆల్సో మళ్ళీ ఒకసారి చూపించామంటున్నారు క్లియర్గా. సో బ్లాక్ కూడా చూపిస్తున్నాను. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి దండతో పాటు వచ్చిన ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయండి, చిన్నవి గ్రీన్లో బ్లాక్లో వీటికి హుక్స్ వస్తాయి. లేదు మీకు బుట్టాలు కావాలనుకుంటే మాత్రం మీకు ఇలా బుట్టాలు డిజైన్ చేయించుకోవాలి. ఇది ఒక కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ పేస్టల్ షేడ్కి బుట్టాలండి. ఇది మ్యాచింగ్ దండ. మనం డబుల్ లైన్ పేస్టల్ చూసాం కదండి, మొన్న డబుల్ లైన్ పేస్టల్కి ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ అనమాట. ఇది ఒక కస్టమర్ది రెండు కూడా ఒక సెట్ తను తీసేసుకుంది, ఇవాళ మేము ప్యాక్ చేసి కొరియర్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్. బ్లాక్ బుట్టాల్లోనే మనం మొన్న చూసింది ఏంటంటే రెండు బ్లాక్ బీడ్స్ ఒక్క ముత్యంతో చేసాము. ఇప్పుడు వచ్చేసి స్టడ్ కూడా అప్పుడు వైట్ ఉండింది, ఇప్పుడు స్టడ్ బ్లాక్తో పేరప్ చేసాము. రెండు బ్లాక్ బీడ్స్ రెండు వైట్ బీడ్స్ వేసాము. అంటే కొంచెం లెంగ్త్ కొంచెం డిజైన్ కూడా ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. దీని వేరింగ్ లుక్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు బ్లాక్ దండ వేరింగ్ లుక్ చూడండి ఒకసారి. దీని పేరప్ మేము బ్లాక్ బుట్టాలతో చేసాము. ఇది కొంచెం అంటే ఒక జస్ట్ ఒక మైనర్ ఒక 1/2 ఇంచ్ కూడా కాదండి, 1/2 ఇంచ్ కంటే ఒక పూస పెరుగుతుందండి, పైన బ్లాక్ పీస్ వస్తుంది. ఈ బ్లాక్ దండతో అది కూడా బాగా సూట్ అవుతుందని అలా పేరప్ చేసాము. వైటే ఎందుకు ప్రతిదానికి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడర్స్లో చిన్న విక్టోరియన్ లాకెట్తో మనం ఇది ఒక మోడల్ డిజైన్ చేసామండి. అంటే ఇది 18 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది, పెట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఇవి తులిప్ బీడ్స్, సెంటర్లో మనం తులిప్ బీడ్స్ వేసేసి లాకెట్కి కింద మనం
చిన్న తులిప్ బీడ్స్ వేసాము, సైడ్కి ఏమో కొంచెం పెద్ద తులిప్ బీడ్స్ వేసాము. అటు 4 లైన్స్, ఇటు 4 లైన్స్, బ్లాక్ డైమండ్స్ లా ఉంటాయి ఇవి, చిన్న క్రిస్టల్స్, స్పినల్స్ అంటారు వీటిని. ఇది ఒక విక్టోరియన్ పెండెంట్తో, ఇలా విక్టోరియన్ పెండెంట్స్ చాలా ఉంటాయి వెరైటీస్, మనం ఇలా డిజైన్ చేయవచ్చు కావాలనుకుంటే. ఇది మీకు వచ్చేసి 1200 రేంజ్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంగిల్స్ చూద్దాము. బ్యాంగిల్స్లో ఇవి కుందన్ అనమాట, మెరూన్ కుందన్ వచ్చేసి. ఇవాళ మనదంతా కలెక్షన్ మెరూన్ కదా, మెరూన్ కుందన్ వచ్చేసి బ్యాంగిల్స్. ఇవి మనం సైడ్కి ఏమో చిన్న బ్యాంగిల్స్తో పేరప్ చేసుకుందాము. ఇవి 8 పీసెస్ సెట్ వస్తుందండి, ఇలా 8 పీసెస్ సెట్ వస్తుంది. ఇది ఓన్లీ ఫర్ 300 వస్తుంది, 8 బ్యాంగిల్స్ వచ్చేసి ఓన్లీ 300. ఇదేమో కుందన్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకు 1500 పడుతుందండి. 2 6 సైజ్, 2 8, 2 4, ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి. మీకు ఏదైనా కావాలనుకుంటే పర్సనల్గా నాకు వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి. ఎవరైనా కూడా ఏదైనా డౌట్ ఉంటే మీకు నా వాట్సాప్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ నాకు అక్కడ మా బీడ్స్ టైటిల్లో కూడా ఉంటుంది నా నంబరు. సో మీరు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టేస్తే క్లియర్ ఇమేజ్ కానీ క్లియర్ వీడియో కానీ పెట్టమన్నా కూడా పెడతాము, వీడియో కాల్లో చూస్తామన్న ఫెసిలిటీ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మన పర్ల్స్ బ్యాంగిల్స్ అండి. ఇవి మనం డిజైన్ చేయించాము పర్ల్స్ బ్యాంగిల్స్, మధ్యలో నక్షి బాల్స్ వేసేసి పర్ల్స్ బ్యాంగిల్స్ డిజైన్ చేసాము. ఇక్కడ సైజుని బట్టి 2 4 2 6 మనం ఇలా డిజైన్ చేయొచ్చు అనమాట. ఇది వేరింగ్ లుక్ ఇలా ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. ఇందులో మనం ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో నేను ఇక్కడ పంప్కిన్ రూబీస్ వేసేసి గోల్డ్ బాల్ వచ్చి అలా కూడా చేసాము, పంప్కిన్ కోరల్స్తో కూడా చేసాము. మనము మనకు పంప్కిన్లో గ్రీన్ షేప్లో కూడా కావాలంటే వస్తుంది, పంప్కిన్లో వైలెట్ షేడ్గా కూడా వస్తుంది. అంటే మన షేడ్ని బట్టి మనం ఇక్కడ బ్యాంగిల్ కూడా డిజైన్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇది కాలేజ్ పిల్లలకు కానీ డైలీ జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ అటు సైడ్ ఇటు సైడ్ సింపుల్గా వెళ్ళిపోవాలనుకుంటే ఈ టైప్లో తీసుకున్నామండి మనం గాజులు, కంకణం టైప్లో కానీ ఎక్కువ షైనింగ్ లేకుండా గోల్డ్ లుక్ వస్తుంది. చాలా మంచి నీట్ ఫినిషింగ్ ఉందండి ఇది. ఇది ఒకటి సింపుల్గా అటు ఒకటి ఇటు ఒకటి వేసుకొని వెళ్ళిపోతే మనకి డే అంతా ఉన్నా కూడా మనకి ఆఫీస్లో అట్లా మనకి సౌండ్ లేకుండా ఉండాలి కాబట్టి బాగా సూట్ అవుతుంది. ఇది వచ్చేసి ఓన్లీ 800 అండి, పేర్ వచ్చేసి 800. దీని వేరింగ్ లుక్ ఒకసారి చూపిస్తాను నేను మీకు. దీని వేరింగ్ లుక్ ఇలా వస్తుందండి, సింపుల్గా నీట్గా ఉంటుందండి. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి పింక్ కుందన్స్, గ్రీన్ కుందన్స్, ఓన్లీ ఫర్ 800 అండి పీస్ వచ్చేసి. అందులోనే మీకు ఫినిషింగ్ వేరే ఉందండి, గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసి డిజైన్ వేరే వస్తుంది. ఈ డిజైన్ వచ్చేసి పికాక్ డిజైన్, ఇది కూడా 800, కాకపోతే ఇది మ్యాట్ ఫినిషింగ్ లాగా వస్తుంది. ఇదంతా అంటే వేసుకుంటే రియల్ గోల్డ్ లుక్ వస్తుంది. ఇదేమో కొంచెం షైన్ అంటే ఫంక్షన్స్కి పార్టీస్కి అలా వేసుకొని వెళ్ళొచ్చు, లేదంటే ట్రావెలింగ్స్లో జర్నీస్లో కూడా మనకి వాళ్ళు గోల్డ్ వేసుకుంటే సేఫ్టీ ఉండదు కాబట్టి వాటి ఒకటి ఒకటి వేసుకొని జర్నీస్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదండి. ఇది వేరింగ్ లుక్ ఒకసారి చూడండి, ఇది కూడా చాలా బాగుంది పికాక్ డిజైన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక డిజైన్ చూద్దామండి. ఇది ఓన్లీ సింగిల్ పీస్ లెఫ్ట్ ఉందండి, మళ్ళీ ఇంకో పీస్ కావాలన్నా లేదు. ఇది వచ్చేసి గ్రీన్ కుందన్స్ ఉంది, మ్యాంగో డిజైన్. ఇది ఓన్లీ ఫర్ 700కి ఓన్లీ 1 పీస్ మిగిలిందండి. పేర్లో ఉండే 2 బ్యాంగిల్స్ ఒక అమ్మాయి తీసేసుకుంది, సో సింగిల్ బ్యాంగిల్ ఓన్లీ ఫర్ 700. ఈ కుందన్స్ వచ్చేసి కాస్ట్ ఉంటాయండి. ఎందుకు ఇది కాస్ట్ ఉంది, ఇది 800కి ఎందుకు అనంటే ఈ క్వాలిటీ వేరు, ఈ క్వాలిటీ వేరండి. ఎందుకంటే ఇది బ్రాస్ పాలిష్, ఇది జస్ట్ గోల్డ్ లుక్ ఉంది. ఈ కుందన్స్ వచ్చేసి ఈ క్వాలిటీ వేరు, ఈ కుందన్స్ క్వాలిటీ వేరు, అందుకే మనకి ఇక్కడ ప్రైస్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈ క్వాలిటీ వేరు, ఈ క్వాలిటీ వేరు కాబట్టి ప్రైస్ వేరియేషన్ ఉందండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీరు అంకర్స్లో చూడండి, ఒక బ్యాంగిల్ వచ్చేసి అంకర్ స్టోన్స్లో. ఇది రియల్గా గోల్డ్లో అంకర్స్లో చేయించుకున్నట్టే ఉందండి. ఇవి వచ్చేసి మీకు 3000 పడతాయండి పేరు అంకర్స్లో బ్యాంగిల్స్. కానీ రియల్ గోల్డ్లో మనం చేయించుకోవాలంటే మినిమం 6 తులాస్ అవుతుందండి. అంకర్స్ ఇంకా చాలా కాస్ట్, అంకర్స్ అయితే చాలా అంటే పర్ క్యారెట్ వైజ్ ఇంత అని ఉంటుంది. సో అది మనం అఫోర్డ్ చేయలేము అనుకుంటే మనం గోల్డ్ జ్యువెలరీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా అంకర్స్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు లాస్ట్ మన ఏమంటారు పీస్ ఆఫ్ ద డే, ఇవాళ డే మనం చూద్దాము. ఇది వచ్చేసి విక్టోరియన్లో పెద్ద పీస్ అండి, యూ షేప్లో ఉంది పెండెంట్ వచ్చేసి. అంటే మనకి విక్టోరియన్లోనే కొంచెం రియల్ గోల్డ్లో కొనుక్కున్న ఫీలింగ్ రావాలంటే పెద్దది కావాలి అని అడిగారు. యూ షేప్లో ఈ లాకెట్ వస్తుంది, దీనికి సైడ్ మనం లైట్ గ్రీన్ పేస్టల్ షేడ్లో మోనాలిసా వేసి పేరప్ చేసాము. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. దీనికి బ్యాక్ కూడా స్క్రూ బ్యాక్ వచ్చింది ఇయర్ రింగ్స్. విక్టోరియన్లో స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ అంటే అసలు రావు, మామూలుగా పుష్ బ్యాకే వస్తాయి. కానీ స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్తో విత్ బిగ్ పెండెంట్ మనకి ఇక్కడ కావాలి అనుకుంటే కలర్ చేంజ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ స్టోన్లో అప్పుడు మనకి పింక్ వస్తుంది, సైడ్ పింక్ వేసుకోవచ్చు.
లేదు నాకు మల్టీలో కావాలనుకుంటే గ్రీన్ పింక్ స్టోన్ వస్తుంది, సైడ్ మనం పర్ల్స్ తో పేర్ అప్ చేయొచ్చు. అప్పుడు ముత్యాలు వేయచ్చు, చిన్న ముత్యాలు ఉంటే చిన్న 10 లైన్స్ వేయచ్చు, లేదనుకుంటే మనము కొంచెం మీడియం సైజ్ ముత్యాలు అయితే 3 లైన్స్ కూడా పేర్ అప్ చేసుకోవచ్చు. అక్కడ కస్టమైజేషన్ ఉంది, పెండెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మీకు 5-8 రేంజ్ పడుతుంది, ఎందుకంటే ఈ పెండెంట్ చాలా హెవీగా ఉంది, లుక్ కూడా వేసుకుంటే అది చాలా బాగుంది కాబట్టి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. పిల్లలు బాగా లైక్ చేస్తారు దీన్ని, అందుకే మనకు అది కాస్ట్ కూడా ఉందండి. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై కలెక్షన్ అనమాట, ఎందుకంటే చాలా సపోర్ట్ లభిస్తుంది నాకు. నేను న్యూ కమర్ టు దిస్ ఫీల్డ్, యాక్చువల్లీ నాకు స్పెషల్గా చాలా ఇంట్రెస్ట్ నా జ్యువెలరీ నేను డిజైన్ చేసుకోవడము, అందుకే ఇక్కడ దాకా వచ్చింది జర్నీ వచ్చేసి. మీరు చాలా నాకు సపోర్ట్ లభిస్తుంది, మళ్ళీ మీరు వీడియోని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు చాలా మంది, కాబట్టి చాలా థ్యాంక్స్ అందరికీ. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద నేను కామెంట్స్లో నంబర్ ఉంటుంది, ప్లస్ నా టైటిల్లో కూడా నంబర్ ఉంటుంది, వాట్సాప్కి మీరు స్క్రీన్ షాట్ పెడితే నేను ప్రైస్ డీటెయిల్స్ ప్లస్ మీరు షిప్పింగ్ ఏదైనా కూడా డిటీడీసీలో వేస్తామండి. కాకపోతే రెడీ ఉన్న ఐటమ్ అయితే ఇమీడియట్గా డిస్పాచ్ అవుతుంది, లేదంటే కొన్ని మేకింగ్ చేయాల్సి వస్తుంది, మేకింగ్ చేసి వచ్చిన తర్వాత మేము డిస్పాచ్ చేస్తాం కాబట్టి 7 to 10 డేస్ అయితే మినిమం డిస్పాచ్ టైం ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జోస్ కలెక్షన్స్ వీడియో అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి.